సంక్రాంతికి ముందే టాలీవుడ్ లో సినిమా సందడి మొదలైంది. క్రిస్మస్ కానుకగా ఒకే రోజు 3 సినిమాలు బరిలో నిలుస్తుండటంతో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జోడీగా గాజీ ఫేమ్ సంకల్పరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ అంతరిక్షం నేడు విడుదలైంది. దీంతో పాటు శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించిన పడిపడి లేచే చిత్రం కూడా విడుదలైంది. దీంతో పాటు కన్నడ స్టార్ హీరో యాష్ నటించిన భారీ బడ్జెట్ మూవీ KGF కూడా ఈ రోజే విడుదలైంది. కాగా ప్రధాన పోటీ శర్వానంద్ పడిపడి లేచే మనసు అంతరిక్షం చిత్రాల మధ్యనే ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి రసవత్రంగా సాగాయి. ఈ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక రోజు వ్యవధిలో నిర్వహించడం, పడిపడి లేచే మనసు ప్రీ రిలీజ్ వేడుక అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాగా అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు. పాజిటివ్ బస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఫిదా తొలి ప్రేమ చిత్రాలతో సక్సెస్ బాట పట్టిన వరుణ్ తేజ్ అంతరిక్షం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల మార్కును అందుకుంది. అయితే తాజాగా నేడు విడుదలైన అంతరిక్షం సినిమాను మొదటి షో చూసిన ప్రేక్షకులు అంతరిక్షం సినిమా గురించి తమ అభిప్రాయాలను పబ్లిక్ టాక్ రూపంలో తెలియజేస్తూ వరుణ్ తేజ్ కు పిచ్చి పట్టింది, అందుకే అంతరిక్షం లాంటి సినిమా చేసి మాకు మెంటల్ ఎక్కించాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే అంతరిక్షం సినిమాపై ప్రేక్షకులు ఎందుకు ఈ విధంగా స్పందించారా అన్న వివరాల్లోకి వెళ్తే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం వరుణ్ తేజ్ మొదటి సినిమా నుండి చాలా తెలివిగా పాత్రలు ఎంచుకుని సక్సెస్ సాధిస్తున్నాడని, ఆ కోవలోనే కంచా ఫిదా వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి మెప్పించాడని ప్రేక్షకులు చెప్పుకొస్తూ మెగా వారసుడిగా సినిమాల్లో మొదట అవకాశాలు చేజిక్కించుకున్న తర్వాత తన వైవిధ్యమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు అతి చేరువలో ఉన్నాడని ప్రేక్షకులు తెలిపారు. అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ నటనకు తాము ముగ్ధులయ్యామని, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జోడీ అదిరిందని, సెకండ్ హీరోయిన్ గా నటించిన అదితిరావు కూడా చాలా చక్కగా తన పాత్రకు న్యాయం చేసిందని, డైరెక్టర్ సంకల్ప రెడ్డి సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా హై టెక్నికల్ వాల్యూస్ తో అత్యద్భుతంగా అంతరిక్షం సినిమాను తెరకెక్కించాడని, అంతరిక్షం సినిమాతో వరుణ్ తేజ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటూ ప్రేక్షకులు తమ తమ అభిప్రాయాలను పబ్లిక్ టాక్ రూపంలో తెలియజేయడం విశేషం. ప్రేక్షకుల అభిప్రాయాలను మొత్తంగా చూసుకుంటే అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ మరొకసారి తనదైన శైలిలో నటించి మెప్పించాడని తెలుస్తోంది. విభిన్నమైన కథలను ఎంచుకున్నా వాటిని సరైన రీతిలో నిర్మిస్తే మంచి హిట్ సాధించవచ్చని అంతరిక్షం సినిమా మరొకసారి రుజువు చేయడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.